నమస్తే, నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు టీలోజన్ ఎఫ్లూవియం ట్రీట్మెంట్ గురించి అని నేను మీతో డిస్కషన్ చేస్తాను. అయితే టీలోజన్ ఎఫ్లూవియం అంటే జుట్టు బాగా ఊడటం అనే దాని గురించి అని లాస్ట్ టైము నేను ఒక వ్యూవర్, ఒక వీక్షకుల్ని కామెంట్ని నేను రిప్లై చాలా పెద్దగా మంచిగా డీటెయిల్గా ఇచ్చాను. దాన్ని గమనించిన వాళ్ళు అందరూ తప్పకుండా ఆలోచిస్తారు ఈ కారణాలని మనం రెక్టిఫై చేయాలని, అందుకోసం అంత డీటెయిల్గా ఇచ్చానండి. ఇవాళ నేను మీకు ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నానంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇవాళ నేను మీకు మీ ముందుకు వస్తున్నాను. అయితే టీలోజెన్ ఎఫ్లూవియం అనే దానికి మనము కాజెస్ అనేది అయితే మనం తెలుసుకున్నాము. ఈ కాజెస్ అనేది మనకి చక్కగా తెలిసిపోయింది ఏంటంటే, ఒకటి లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అనేది ఒకవేళ మనం సరిగ్గా చేంజ్ చేసుకోలేదనుకోండి, సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, తర్వాతనేమో రెండోది వచ్చేసేమో మీకు ఆహారం తీసుకోకపోతాం, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాతనేమో నెక్స్ట్ టైం వచ్చేసి మీకు లైఫ్ స్టైల్ ఫస్ట్ అండి, సెకండ్ న్యూట్రిషన్ అండి, థర్డ్ది వచ్చేసి హార్మోనల్ రీజన్స్ కానీ లేకపోతే ఇతరత్ర కారణాలు, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల కానివ్వండి. తర్వాతనేమో వెయిట్ లాస్, అంటే మీకు వెయిట్ లాస్ అని అంటే మీరు ఒకవేళ వెయిట్ కనుక 10 కేజీస్ కంటే ఎక్కువగా ఊడటం వల్ల కూడా ఉంటుందండి. అయితే 10 కేజీస్ అయినా ఊడితే అవుతుందా, 10% అయినా కానీ మీకు ఇది ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. సో మీకు కారణాలు అనేది లాస్ట్ వీడియోలో, ఒక 14-మినిట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇవాళ మీకు లైఫ్ స్టైల్ గురించి అని చెప్పాము, స్లీపింగ్ గురించి అని చెప్పాము, న్యూట్రిషన్ గురించి అని, హార్మోనల్ స్ట్రెస్, తర్వాతనే వెయిట్ లాస్. హార్మోనల్ అనగానే మనము థైరాయిడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. థైరాయిడ్ తోటే మనకి ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇదండి టీలోజెన్ ఎఫ్లూవియంకి అయిన కాజెస్. దీని గురించి అని మీరు తెలుసుకున్నాక ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దానికి మనం ఇవాళ చూద్దాం. ట్రీట్మెంట్లో ముఖ్యమైనది మీరు చూడాల్సింది ఏంటంటే కాజెస్ని రెక్టిఫై చేయటం. ఈ కాజెస్ని మనం ఎంత మంచిగా రెక్టిఫై చేస్తే, నల్లిఫై చేస్తే, అప్పుడు మీకు ట్రీట్మెంట్కి అనేది కరెక్ట్ ప్యాటర్న్లో మీకు బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ టీలోజెన్ ఎఫ్లూవియం అనేది, హెయిర్ లాస్ అనేది మీకు ఎన్నాళ్ళ వరకు అవుతుంది అని అంటే మీకు దాదాపుగా 6 మంత్స్ అనేది టైం పడుతుంది అన్నమాట. 6 మంత్స్ అనేది మీకు హెయిర్ లాస్ కంట్రోల్ కావటానికనే టైం పడుతుంది. మీకు మళ్ళీ హెయిర్ గ్రోత్ రావటానికని ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే 1.5 ఇయర్ నుంచి మీకు 2 ఇయర్స్ వరకు మీకు టైం పట్టేటట్టుగా తెలుసుకోవాలి. సో జుట్లు ఊడటం మీకు 15 రోజుల నుంచి ఉంది, 2 నెలల నుంచి ఉంది, 3 నెలల నుంచి ఉంది, మళ్ళీ డాక్టర్ ఏంటి 1.5 సంవత్సరం దాకా చెప్తున్నారు, 2 సంవత్సరాల దాకా అనేది క్వశ్చన్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ టైం ఫ్రేమ్స్ అనేది బాడీకి రికవర్ కావటానికని, జుట్లు పెరగటానికని దానికి అంత టైం తీసుకుంటుంది. సపోజ్లీ ఒక మగవాళ్ళు ఎప్పుడైనా కానీ గుండు చేయించుకున్నారనుకోండి, ఆ గుండు చేయించుకున్న దానికి వాళ్ళకి ఎప్పటికీ హెయిర్ గ్రోత్ వస్తుంది, కనీసం 3 మంత్స్ పడుతుంది. అదే ఆడవాళ్ళు తలనీలాలు ఇచ్చారనుకోండి, ఎప్పుడు వస్తుంది జుట్లు అవి, దాదాపుగా 6 నెలల దాకా కానీ కనీసం ఇక్కడ దాకా రాదు, 1 సంవత్సరం కానీ పొడుగు రాదు, 2 సంవత్సరాలకి కానీ మొత్తం పూర్తిగా జడగా అదిగా రాదు అన్నమాట. సో మనము 1.5 to 2 ఇయర్స్ అనేది మనం ఖచ్చితంగా గమనించుకొని ఆ టైంకి మనకి జుట్లు పెరిగేటట్టుగా మనం ట్రీట్మెంట్లు అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. నేను చాలా సందర్భాల్లో చూస్తాను పేషెంట్స్ ఏం చేస్తారని అంటే, ట్రీట్మెంట్ 1 నెల తీసుకుంటారు, 2 నెలలు తీసుకుంటారు జుట్ల కోసమని తీసుకొని, ఆ తర్వాత ఏమంటారంటే నాకు ఏం రిజల్ట్స్ కనిపించలేదు అందుకోసం మానేసాము అని అంటారు. కానీ నా పేషెంట్స్ మాత్రం కంపల్సరీగా 6 మంత్స్ వరకు వెయిట్ చేస్తారు. వాళ్ళకి 3rd-4th month కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపించి 6th month మనం డిస్కస్ చేసినట్టుగా మంచి రిజల్ట్ వచ్చి, ఆ తర్వాత బేబీ హెయిర్స్ అనేది గ్రోత్ వస్తూ వాళ్ళకి చిన్న చిన్న జుట్లు ఇక్కడి నుంచి ముందు దాకా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ బేబీ హెయిర్స్ అనేది వచ్చింది, అవి అక్కడ గట్టిగా నిలబడటానికని 6 మంత్స్ తర్వాత మనం వేరే విధంగా మెడిసిన్స్ వాడతాం అన్నమాట. సో ఇవి మెయింటెనెన్స్ ఫేజ్ ఆఫ్ థెరపీస్ అని అంటాం అన్నమాట.
సో ఇలా వాడటం తోటి మీకు మంచిగా జుట్లు బేబీ హెయిర్స్ అనేటివి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇవాళ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి అని కూడా నేను మీకు వివరిస్తాను. అయితే ట్రీట్మెంట్ ఆప్షన్లో ఫస్ట్ నేను చెప్పినట్టుగా కాజెస్ రెక్టిఫికేషన్ చేస్తామండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పెప్టైడ్స్ అని అంటారన్నమాట. సో ఈ పెప్టైడ్స్ అనేదానికి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఈ పెప్టైడ్స్ అంటే ఏంటి అనేది మనము ఆలోచించుకోవాలి. పెప్టైడ్స్ అంటే మనకి ఒలిక్ యాసిడ్, ఒలినిక్ యాసిడ్, ఆర్జినిక్ యాసిడ్ ఇలాంటి వివిధ రకాలన్నీ మనం బియ్యపిండిలో కానీ గోధుమ పిండిలో కానీ ఇలాంటి వాటిలలో పుష్కలంగా ఉంటాయన్నమాట. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి పెప్టైడ్స్ అనేటివి తయారు చేస్తారన్నమాట. ఈ పెప్టైడ్స్ అనేదానికి ఏం చేస్తారనంటే తాగడానికి కాకుండా జుట్లకి మాడుకు పెట్టడానికి అని ఉపయోగిస్తారు. అయితే ఈ పెప్టైడ్స్ అంటే మనకు తెలుసు కదా, చిన్నప్పుడు చిన్న చిన్న అమైనో యాసిడ్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారనమాట. ప్రోటీన్ని సూక్ష్మంగా చూస్తే దాన్ని అమైనో యాసిడ్స్ కలిసి ఉంటాయి అన్నమాట. సో ఈ అమైనో యాసిడ్స్ ఏమవుతుందనంటే ఒకవేళ ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్ కలిపారనుకోండి డైపెప్టైడ్ అవుతుంది, ఇంకో మూడో అమైనో యాసిడ్ కలిపారనుకోండి ట్రైపెప్టైడ్ అవుతుంది, ఇంకో అమైనో యాసిడ్ కలిపారనుకోండి క్వాట్రీపెప్టైడ్ అవుతుంది, క్వాటర్నిల్ పెప్టైడ్, ఐదోది కలిపారనుకోండి పెంటాపెప్టైడ్, అలా నంబర్స్ అనేటివి డిఫరెంట్ పెప్టైడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ వివిధ రకాలైన పెప్టైడ్స్ ఒక డైపెప్టైడ్, ఒక ట్రైపెప్టైడ్, ఒక క్వాట్రీపెప్టైడ్ ఇలాంటివన్నీ కాంబినేషన్స్ అనేటివి మనము దీంతో చేసినప్పుడు చాలా చక్కటి రిజల్ట్స్ అనేటివి కూడా బెటర్గా వస్తుందన్నమాట. సో ఈ పెప్టైడ్స్ కాంబినేషన్లో మనం తీసుకొని చక్కగా మంచిగా మనం తలపైన యూస్ చేస్తే ఏమవుతాయనంటే జుట్లు ఎక్కడైతే మనకి ఊడుతున్నాయో ఆ జుట్లని, కుదుళ్ళని బాగా స్ట్రాంగ్గా చేస్తుందన్నమాట. ఈ స్ట్రాంగ్గా చేస్తున్న కుదుళ్ళతోటి ఏమవుతుందనంటే మీకు అక్కడ జుట్లు ఊడకుండా ఆపుతుందన్నమాట. సో ఈ టీలోజెన్ ఎఫ్లూవియంలో పెప్టైడ్స్ అనేటిది చాలా ఇంపార్టెంట్ మెకానిజం అండి. దీంతో నేను ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఈ పెప్టైడ్స్ వాడుతున్న కొద్దీ తర్వాత ఏంటంటే కొన్ని చిన్నపాటి లోషన్స్ కూడా ఇస్తాను. ఆ లోషన్స్ కూడా మీరు యూస్ చేస్తూ చిన్న స్టిరాయిడ్ లోషన్స్ అంటారు, ఆ స్టిరాయిడ్ లోషన్స్ అనేది యూస్ చేస్తే కూడా కాకపోతే 2 వారాల వరకే మీరు యూస్ చేస్తారు, 2 వారాల తర్వాత మీరు యూస్ చేయరు. ఈ స్టిరాయిడ్ లోషన్స్ అనేది మీరు యూస్ చేసి 2 వీక్స్ తర్వాత మీరు పెప్టైడ్స్లోకి వెళ్ళినాక ఆ తర్వాత మీకు ట్యాబ్లెట్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. సో ఈ ట్యాబ్లెట్స్లు ఏంటి అని అంటే ముఖ్యమైనవి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని అంటాం అన్నమాట. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి ఏంటి అని అంటే మనకి రోజు ఆహారంలో ఏవైతే మనకి ముఖ్యమైన వైటమిన్స్ ఉంటాయో మినరల్స్ ఉంటాయో మనకు తెలుసు, B12 ట్యాబ్లెట్స్ అనేటివి తర్వాతనేమో ఇతరత్ర అని చాలా మంచిగా ఉంటుందని. అయితే ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో ఏంటి ముఖ్యంగా మీరు గమనించాలనంటే బయోటిన్స్, జింక్, మినరల్స్, చిన్న చిన్నపాటి మినరల్స్, సెలీనియం, ఆర్సెనిక్ ఇలాంటివి చాలా చిన్న మోతాదులో మైక్రోన్యూట్రియంట్స్లో మనకి ఎప్పుడు కావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది మనకి ఎప్పుడు ప్రతి ఫుడ్లో మనకి డైలీ దొరకదు, అందుకోసమని ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది మేము మీకు ఇవ్వటం జరుగుతుంది. వైటమిన్ B12 సప్లిమెంటేషన్ కానీ, ఐరన్ సప్లిమెంటేషన్ కానీ ఇలాంటివి కాకుండా కాల్షియం సప్లిమెంటేషన్ కూడా. సో ఈ కాల్షియం సప్లిమెంటేషన్ కూడా మనకు అవసరం ఉంటుందండి. సో B12, ఐరన్, కాల్షియం ఈ విధంగా సప్లిమెంటేషన్స్ అనేటివి మేము ఇస్తామన్నమాట. సో మీకు న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్స్ మెయిన్గా, తర్వాతనేమో B12, ఐరన్, కాల్షియం ఇలాంటివి అన్నీ మనము యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నాళ్ళు నేను మీకు చెప్పినట్టుగా మినిమం 6 మంత్స్ టైం అనేది మీరు ఖచ్చితంగా మీరు యూస్ చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఏదో ఒక 2 నెలలు, 15 రోజులు, 4 రోజులు వాడేసి ఆపేసాము మాకు జుట్లు రాలేదని అంటే కుదరదండి. ఇక్కడ మీరు ఇది మాత్రం సేఫ్గా 6 నెలల దాకా మీరు ఖచ్చితంగా మీరు యూస్ చేయొచ్చు.